Telangana lo YSR TP adhinetri YS Sharmila ghat vyakhyalu chesaru. Niranjan Reddy talliki chelliki teda teliyada antu prasnistu ayanaku veedi kukkaku elanti teda ledani vimarsincharu. Niranjan Reddy cheppina ventane aamepai case namodu chesarani ade Sharmila case pedite Niranjan Reddy pai namodu cheyaledani eddeva chesaru. Maradalu ani piliste ee mahilanaina chepputo kortadi antu cheppukochcharu. Anantaram KCR ku dammunte Sharmilanu assemblyki rappinchalani aame pulipiddanani evariki bayapadadani saval chesaru. ఎమ్మెల్యేలు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ వెళ్లి స్పీకర్ గారికి కంప్లైంట్ ఇచ్చారట, నా మీద యాక్షన్ తీసుకోమని. స్పీకర్ గారేమో అవునవును నిజమే తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి అని ఆయన కూడా సానుకూలంగా స్పందించాడట స్పీకర్ గారు. ఇక నన్ను నా మీద కేసులు పెడతారట, నన్ను అరెస్ట్ చేస్తారట, లేకపోతే అసెంబ్లీకి రమ్మంటారట, వివరణ కోరతారంట. ఎవరు రమ్మనేది? నన్ను రమ్మనండి చూద్దాం, మీకు దమ్ముంటే నన్ను అసెంబ్లీకి రమ్మనండి. నడుచుకుంటూ వస్తా, కాలి నడకన వస్తా, తలెత్తుకొని వస్తా. ఎప్పుడు రమ్మంటారో మీరు చెప్పండి. మీరు డేట్ ఇస్తారా, నన్నే డేట్ తీసుకొని రమ్మంటారా? ఎప్పుడు రమ్మంటారో చెప్పండి. అసెంబ్లీలోకి రమ్మంటారా, అసెంబ్లీ ముందరకు రమ్మంటారా? అసెంబ్లీ ముందరే వచ్చి కూర్చొని మాట్లాడతా, పబ్లిక్ గా మాట్లాడతా. ఏమి సవాళ్ళు అడుగుతారో నన్ను అడగండి. నేను ఏమి తప్పు మాట్లాడానో నన్ను అడగండి. మీ అవినీతి గురించి నేను మాట్లాడతా, మీ అక్రమాల గురించి నేను మాట్లాడతా, మీ దౌర్జన్యాల గురించి నేను మాట్లాడతా. ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ, పులిబిడ్డ. భయపడేదాన్ని కాదు నేను. వనపర్తిలో ఈ నీతి మాలిన మంత్రి, ఈ నీలి నీతి మాలిన మంత్రి తల్లికి చెల్లికి తేడా తెలియని వాడు, పరాయి స్త్రీలో ఒక తల్లినో ఒక బిడ్డనో ఒక చెల్లినో చూడాలన్న ఇంగితం సంస్కారం లేని వాడు ఈ నిరంజన్ రెడ్డికి ఒక వీధి కుక్కకి ఏమిటి తేడా అని నేను అడిగాను. తప్పడిగానా? ఇంతమంది మహిళలు ఉన్నారు కదా, మీరు చెప్పండి అమ్మా, మీ తల్లినో మీ బిడ్డనో ఒక పరాయి వాడు మరదలు అని పిలిస్తే మీరేం చేస్తారు? చెప్పుతో కొడతారా, లేకపోతే వీధి కుక్కని తిడతారా? చెప్పుతోనే కొట్టాలి. అదే తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిరంజన్ రెడ్డి తల్లికి చెల్లికి తేడా తెలియదా అంటూ ప్రశ్నిస్తూ ఆయనకు వీధి కుక్కకు ఎలాంటి తేడా లేదని విమర్శించారు. దీనిపై మరింత సమాచారం సందీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. సందీప్ చెప్పండి. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు సరిగ్గా మరోసారి ఇటు ప్రభుత్వం పైన అటు మంత్రి నిరంజన్ రెడ్డి పైన ఘాటైన విమర్శలు చేశారు. అసలు నిరుద్యోగుల కోసం చేపట్టినటువంటి మంగళవారం దీక్షను ఎద్దేవా చేస్తూ కూడా అయితే మంత్రి నిరంజన్ రెడ్డి చేసినటువంటి మంగళవారం మరదల వ్యాఖ్యలపై కూడా మరోసారి ఘాటైన విమర్శలు చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డికి వీరి కుక్కకు తేడా లేదని చెప్పి కూడా ఆమె విమర్శలు చేస్తున్నారు. అత ఏదైతే మహబూబ్నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా శాసనసభ పతి పోతారం శ్రీనివాస్ రెడ్డి కూడా తనపైన ప్రివిజన్ కమిటీ ముందు కూడా హాజరయ్యే విధంగా కూడా ఫిర్యాదు చేశారని మీపై కూడా స్పందించిన స్పీకర్ కూడా ఆ సెమినార్ ప్రివిజన్ ముందు ప్రివిజన్ కమిటీ ముందు కూడా హాజరయ్యే విధంగా కూడా చేశారని కూడా వాటిని ఆటించారని చెప్పేసి కూడా విమర్శిస్తున్నారు. తను అసెంబ్లీకి నడిచి వస్తారని, అసెంబ్లీలోనైనా సరే అసెంబ్లీ బయట అయినా సరే నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా తను మాట్లాడతారని, ఒక మహిళపై తెలంగాణలో ఇలాంటి మహిళలపై ఇలాంటి విమర్శలు చేస్తే ఊరుకుంటారా? ఇటువంటి తను మాత్రం కేవలం విమర్శలు చేస్తుందనే తగ్గిపెట్టాను. అలాంటి నేను విమర్శ చేస్తే తనపైన వనపర్తి కాస్తో తనపైన పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అలా విమర్శిస్తే దాన్ని పోలీసులు ఫిర్యాదు చేస్తే మాత్రం తన ఫిర్యాదుకి ఎలాంటి స్పందన రాలేదని చెప్పి కూడా ఆమె విమర్శించారు. రాబోయే కేసీఆర్ ప్రభుత్వం కేవలం పోలీసు రంగంతో అండదండలతో నడుస్తుందని, తనకు మాత్రం ప్రజల అండదండలతో ఉన్నాయి. ప్రజల ఆకాంక్షలుగా ప్రజలు పడుతున్న బాధను చూడలేకే ప్రజల పడుతున్న ఇబ్బందులు పడుతున్న బాధను చూసే తను 2000 కిలోమీటర్ల మీద పాదయాత్ర చేశారని, అలాంటి పాదయాత్ర తనకు వస్తున్నటువంటి ప్రజా ఆదరణ చూసి కేసీఆర్ ప్రభుత్వం ఓర్వలేకనే కూడా తన పాదయాత్ర ఆపుటతో తన అరెస్ట్ చేసేందుకు కూడా నిలుపుతున్న పాదయాత్ర నిలుపు కూడా కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పేసి కూడా ఆమె ఆరోపిస్తూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తనని అరెస్ట్ చేసేందుకు కూడా కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళిక రచిస్తుంది. అయితే నిన్న మాత్రం నిన్న చేసినటువంటి చర్చించినటువంటి బహిరంగ సమావేశంలో మాత్రం తన తండ్రిని కుట్రపూర్వకంగా కూడా చెప్పారని, తనను కూడా చంపేది కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపించిన నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. వైఎస్ఆర్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చివరి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అలాంటి రాహుల్ గాంధీని కూడా అభిమానించారని చెప్పి కూడా వారు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా వారు
పనులు జరిగింది. థ్యాంక్ యూ సందీప్.